हेलो हाय अंडी अंदर की। सो फ्रेंड्स, मा पाप की मल्ली हेल्थ बागोलेदु अंदुकने हास्पिटल को वच्चामु। एंदुको एंटो वीडियो लो शेर चेस्तानु चूडंडी। 3-4 डेस तिरिगाम अन्नमाट हास्पिटल चुट्टू। सो एंदुकंटे आमेकु जांडीस वच्चाई, सो फोटो थेरपी चेयालन्नारु। सो अंदुकनी तीसुकोच्चाम हास्पिटल की। इदी फ्रेंड्स, इक्कड पडुकोबेट्टाम अन्नमाट। ఇక్కడ మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుతుండనమాట। సో మా పాప అయితే అస్సలు ఉండట్లేదు ఫ్రెండ్స్, చాలా ఏడుస్తుంది। చాలా సార్లు ఆమెని పక్కకు తీసి తీసి యాస్ట్ వచ్చిందనమాట మాకైతే। సో చిన్నపిల్లలు ఉండరు కదా ఎక్కువసేపు, అయితే మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట। సో ఈ విధంగా చిన్నపిల్లలకు పుట్టగానే ఏం అసలు ఏమి కావద్దు, ఏమనైతే ఇలాగే బాధ ఉంటుందని। మా పాపకు పెద్ద పాపకైతే ఏం కాలేదు, చాలా హెల్దీగా పుట్టింది। ఇంటికి వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఆమెకు ఫీవర్ వచ్చింది అంతే। సో అందుకని మాకు ఈ విధంగా ఉంటుందని తెలియలేదు ఫస్ట్ టైం ఈ విధంగా। సో ఈ విధంగా పాప కోసం అయితే ఉండాల్సి వచ్చింది ఫ్రెండ్స్ హాస్పిటల్లో। సో 3 డేస్ వీడియో సెండ్ చేస్తున్నాను, చూడండి స్కిప్ చేయకుండా। ఏడుస్తుంది ఉండట్లేదు అసలు, ఏడవద్దు। ఆకలైందా? అయ్యయ్యో, పాపకి ఈ విధంగా అయినందుకు మాత్రం ముఖంలో మాత్రం అస్సలు కళ్ళన అనేది లేదు, ఏమవుతుందో అన్నట్టు బాధ। ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము, ఫోటో థెరపీ అయిపోయింది। సో ఇదే ఫ్రెండ్స్, పాప ఫేస్ మీకు క్లియర్గా చూపించలేదు కదా, ఇప్పుడు చూడండి। 3rd డే రోజు, ఇది పిల్లలకి కళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని కళ్ళపైన కప్పమన్నారు డాక్టరు। సో అందుకని ఈ విధంగా కప్పాము, అది ఫుల్ వేడి వస్తుంది పైన అందుకని। సో వీడియోని ఇంకా కంటిన్యూ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్।
ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేశాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, లైక్ చేస్తేనే నాకు వీడియో ఎలా ఉంది, అసలు పెట్టాలా వద్దా అనేది తెలుస్తుంది. ఏమైనా తప్పు ఉంటే కూడా కామెంట్లో కామెంట్ చేయండి. సో మొత్తానికైతే హాస్పిటల్ నుంచి వెళ్తున్నాము 3 డేస్ తర్వాత. ఇప్పుడు చెకప్ చేయించుకొని వెళ్తున్నాము ఫ్రెండ్స్. సో ఇప్పుడు తగ్గినాయి, సో అందుకని వెళ్తున్నాము. 3 డేస్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఫ్రెండ్స్. వీడియోకి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.